ఇప్పుడు మేము చాలా అభివృద్ధి చేశాము ఐటీలో చదవడం వల్ల ఉద్యోగాలు వచ్చాయి దాంట్లో పనిచేయడం వల్ల ఇది వచ్చాయని మీరు చెప్తున్నామంటారు అయితే ఇవే విషయాలు మీరు రెండు వేల తొమ్మిదిలో చెప్పారు రెండు వేల పద్నాలుగులో చెప్తున్నారు అయితే ప్రజలు మాత్రం మీకు పట్టం కట్టలేదు మీకు వ్యతిరేకంగానే తీర్పునిచ్చారు కదా అంటే ప్రజలు మిమ్మల్ని విశ్వసించడం లేదని అర్థం కదా అంటే ఇప్పుడు చెప్తే విశ్వసిస్తారా మీరు ఆ విధంగా భావిస్తారు కానీ మేము భావించేది ఏంటంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఇంకొక పార్టీకి అవకాశం ఇచ్చి చూద్దాము మాకంటే ఎక్కువ చేస్తారేమో అని ప్రజలు ఆశించారని మేము భావిస్తాం అంటే అది ఒక టర్మ్ అయితే చూస్తారు రెండు టర్మ్లు కూడా మీకు వ్యతిరేకంగానే ఓటు వేశారు సురేష్ రెడ్డి గారు మాకు అవసరం లేదన్నట్టుగా ఓటు వేశారు కదా అంటే ఒక టర్మ్ అయితే ఏదో చూస్తాం కొత్తగా వీళ్ళు అవకాశం కొత్త వ్యక్తి ఏం చేస్తాడో అన్న విధంగా రెండు వేల తొమ్మిదిలో మీ మేనత్త గారి మీద ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో మళ్ళా ఓడిపోయారు జీవన్ రెడ్డి గారి మీద ఓడిపోయారు అంటే టీఆర్ఎస్ లీడర్ అప్పటి అప్పటివరకు ఒక చిన్న కార్యకర్త ఒక చిన్న ఇదిగా ఉన్న జీవన్ రెడ్డి గారు మీపై గెలవడం అంటే అసెంబ్లీకే వన్నది ఇచ్చిన స్పీకర్ సురేష్ రెడ్డి గారి మీద గెలవడం అంటే ఇది ఒక చారిత్రాత్మక విషయం కదా అంటే ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని గుర్తించారనే గుర్తించలేదనే రెండు కారణాలు ఒక్కటేమో టూ థౌజండ్ నైన్లో కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో కానీ ఓడిపోయిన మాట వాస్తవమే కానీ టెక్నికల్గా ఓడిపోయానని నేను భావిస్తాను దానికి కారణం ఏంటంటే టూ థౌజండ్ నైన్లో అక్కడున్న రాజకీయ వాతావరణం పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించలే తొమ్మిది తొమ్మిది నియోజకవర్గాల్లో ఒకే ఒక్క నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలిచాలి నా నియోజకవర్గం ఆరుమూరులో కూడా ఆ రోజు ఒక టెక్నికల్ కంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్లస్ ప్రజారాజ్యం పార్టీ ఉండటం వలన మా సామాజిక వర్గం ఏదైతే ఓటేస్తుందో మాకు ప్రధానంగా వెనుకబడిన తరగతులు ఆ సామాజిక వర్గం నుంచి చీలిక రావడంతో ఆ రోజు నాకు డిఫీట్ కావటం జరిగాలి ఓటు టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా మీరు చూస్తే నా మెజారిటీ అంటే యాభై ఆరు యాభై ఏడు వేల ఓట్లు నాకు వచ్చాయి అయినప్పటికీ కూడా ఆ రోజు కూడా ఇదే విధంగా టెక్నికల్గా నాకు డిఫీట్ కావాల్సి అయింది కానీ ప్రజలు మాత్రం నన్ను తిరస్కరించారని నేను ఎప్పుడు భావించలేను ఎందుకంటే రెండుసార్లు అంత ఒకసారి టీఆర్ఎస్ అంత గాల్పు ఉన్నప్పటికీ కూడా నిజామాబాద్ అంటే అది ఒక ఎపిసెంటర్ ఈ సునామీకి ఏది తెలంగాణ గాల్పుకు కాబట్టి అటువంటి సునామీలో కూడా నేను బలంగా నిలబడి కొంచెం మెజారిటీతో ఓడిపోయాననే సంతృప్తి నాకు ఉంది ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఆర్మూర్ ప్రాంతంలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ పాత బాల్కొండలో కానీ ప్రజలు ఇప్పటికి కూడా చాలా సంతోషంగా స్వాగతిస్తూనే ఉంటారు నన్ను సో రాజకీయ నాయకుడికి గెలుపు ఓటమి అనేది ఇంపార్టెంట్ కాదు పోతే ప్రజల నుంచి వస్తున్న అభిమానము ప్రజల నుంచి వస్తున్న ప్రోత్సాహమే మాకు బలం హాయ్ దిస్ ఇస్ సురేష్ రెడ్డి ఫార్మర్ స్పీకర్ ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ విత్ నాగరాజ్ గారు ఆన్ హై డ్రీమ్స్ విచ్ విల్ బీ కమింగ్ అప్ షార్ట్లీ ఈస్ థ్రోన్ అ లాడ్ ఆఫ్ ఇన్సైట్ ఇన్ టు మై పర్సనాలిటీ అండ్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ప్లీజ్ వాచ్ ఇట్